నీ రాజ్యం వచ్చును గాక, నీ నామం మహిమపరచబడును గాక, నీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. పరిశుద్ధాత్మదేవా, యేసయ్యను మహిమపరచుచు యేసయ్య ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసులు మగ్రట్లుగా మా ఆరాధన మీ సన్ని తోడే ఉంచమని యేసు ప్రభు పేరెట్టడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో నడిచేదను. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో నడిచేదను. నా దేవునితో, నా దేవునితో మన పూర్వికముగా పొందేదను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. పడేదను నా దేశంలో, దీవెనలు పొందేదను నా పనులను. దీవింపబడేదను నా దేశంలో, దీవెనలు పొందేదను నా పనులను. నా ఇంట ఆహారం కొనువలేదు, అవసర కాలంటే కొద్ది అవును. నా ఇంట ఆహారం కొనువలేదు, అవసర కాలంటే కొద్ది అవును. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. నన్నెదిరి శత్రువులంట దైవశక్తితో చిన్న భిన్న మౌదులు. నన్నెదిరి శత్రువులంట దైవశక్తితో చిన్న భిన్న మౌదులు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. జీవిత భాగస్వామి సంతానమంతా సంపాదాలు కూడా దీవెనలే. జీవిత భాగస్వామి సంతానమంతా సంపాదాలు కూడా దీవెనలే. నా మేలు గోర కోసం మృతి నిచ్చెను, నన్ను పరిశుద్ధుని అతిచి నిచ్చెను. నా మేలు గోర కోసం మృతి నిచ్చెను, నన్ను పరిశుద్ధుని అతిచి నిచ్చెను. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. అప్పు చేసి విధముగా లోటు రాదు, ఇచ్చే సంపన్నునిగా చేసేదాడు. అప్పు చేసి విధముగా లోటు రాదు, ఇచ్చే సంపన్నునిగా చేసేదాడు. ఎదిగేదను నేను తిన దినము, ఉన్నత స్థితిలో కనికరించు. ఎదిగేదను నేను తిన దినము, ఉన్నత స్థితిలో
కనికరించు నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. దీవింపబడేదాను నా దేశంలో, నా పనులను దీవింపబడేదాను నా దేశంలో, దీవెనలు పొందేదాను నా పనులలో. నా ఇంట పొందవలేదు అవసర ప్రతి అవసరము తన మహిమలో తీర్చుచున్న దినములుగా నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. దైవ శక్తితో చిన్న బిడ్డ మోదురు యేసు నామములో దైవ శక్తి భయపడిన ఆరోగ్యం దైవ దానమే, నా శరీరం ఆయన రెండు బలమే. నాయు ఆరోగ్యం దైవ దానమే, నా శరీరం ఆయన రెండు బలమే. నా దేవునితో, నా దేవునితో నా యేసు దేవునితో తప్పక పొందేదాను దీవెనలు ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. జీవిత భాగస్వామి సప్తనామంతా సంపాదాలు కూడా నీ భర్త కష్టాన్ని, నీ భార్య కష్టాన్ని, నీ బిడ్డల చేతుల కష్టాన్ని దేవుడు ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. నేను నన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దెను, నా మేలు కొరకు సమృద్ధినిచ్చెను, నన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దెను. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. అప్పు చేసే వినము తప్పు, అప్పు చేయవాడికి కాకుండా ఇచ్చే సంపత్తిగా దేవుడు అప్పు ఈ స్థితిని మార్చబోతున్నాడు. ఇచ్చే సంపత్తుడు దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. తన వాక్యమును పఠించేదాను, తన మార్గములు నడిచేదాను. తన వాక్యమును పఠించేదాను, తన మార్గములు నడిచేదాను. దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను ఆశీర్వాదాలు. చేతులు పైకెత్తి నా దేవునితో, నా దేవునితో తప్పక పొందేదాను పలుకున్న మాట ఎక్కడ ఏ విషయమందు ఏ విధముగా నువ్వు ఆశీర్వదించబడగలని నమ్ముతున్నావు, ఆ నమ్మిక చెప్పిన దేవుడు ఆశీర్వాదమును వర్షము వలె సమృద్ధిగా పొంగి పొంగినంతగా దేవుడు దీవెన వర్షములను కుమరించబోతున్నాడు. తన మార్గములు నడిచేదాను, నా దేవునితో, నా దేవునితో. నీవు కట్టుకున్న భర్త వలన కాదు, నీ భార్య నీ బిడ్డల వలన కాదు, నీ స్థితి మారేది నువ్వు దీవించ
ఎదిగిన బిడ్డల వైపు చూచి కాదు, నువ్వు కట్టుకున్న భర్త భార్య వైపు కాదు, నిశ్చయముగా దేవుడు మన నా దేవుడితో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన అద్వితీయ సత్యదేవా, ఈ లోకములో నా వారు నా అనుకున్న వారు ఎందరు ఉన్నా ఎవరు ఉన్నా వీరిని బట్టి కాదయ్యా నేను దీవించబడేది. నిశ్చయముగా నన్ను దీవించువాడు నీవేనయ్యా. నా దేవుడైన యేసు క్రీస్తు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలు నా అవసరములన్నీ తీర్చబడి నేను ఆశీర్వదించబడి సంవత్సరముగా ప్రసాదించిన దేవా, నీకే మహిమ కృపా ఆశీర్వాద పుజ్జలతో మమ్ములను దీవించి కృప చూపించాలి. యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పెగ్గెత్తి హల్లెలూయా. దేవుని అత్యున్నతమైన అతి శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరిని మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధిలో ఆనందించుటకు ఆయన సన్నిధిని అనుభవించుటకు వచ్చి ఉన్నామని నమ్మిన వారు గట్టిగా హల్లెలూ చెప్తారా? హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంతోషము కలదు, ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. నిశ్చయముగా సుఖకరమైన పరిస్థితులు దేవుడు మనందరి జీవితంలో ఆయన సన్నిధి తోడే ఉండనిచ్చి నడిపించబోతున్నాడు, ఆమేన్. హల్లెలూయా. ఈ మంచి శుభ ఆదివారం ఆరాధనలో ధ్యానము కొరకే కీర్తన 115వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 513 కీర్తనలు 115వ కీర్తన, కీర్తనలు 115వ కీర్తన 12, 13, 14 వచనములు. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ప్రార్థన. పరిశుద్ధుడ, సత్య పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన 115వ కీర్తన 12 నుండి 15 వచనములను. బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను అరిచేతులు అప్పగించినట్లుగా ఈ వాక్యమును నీ అరిచేతులు అప్పగించుండగా విరిచి ఆశీర్వదించి నీ బిడ్డల మీద మాకు ఆశీర్వాదపు జల్లులుగా దీవెనగా అనుగ్రహించమని యేసు ప్రభు పేరెట్టడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక పర్యాయం చదువునా. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. మనం చదువుకున్న భాగం కీర్తన 115:12-13 వచనాలు. ఇక్కడ పదే పదే ఒక పదం రిపీట్ అవుతుంది. ఏంట పదం? ఆశీర్వాదం, ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించువాడు కదా. నా ప్రసంగంశం ఇక్కడ 12 వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. యేసయ్య మరచిపోలేదు, ఆశీర్వదించాడు అని చెప్తున్నారు. నా ప్రసంగంశం, ఎవరిని మరువక దేవుడు ఆశీర్వదించును? హల్లెలూయా. దేవుడు ఎవరిని మరువక ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎవరిని మరువక ఆశీర్వదిస్తాడు? చాలామందిలో ఈ ప్రశ్న ఉంటుంది. దేవుని యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయక కాదనక కరుణించువాడు, యేసు ప్రభు పక్షపాతము
చూపని వాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కానీ మమ్ములను మర్చిపోయాడు. ఆయన ఆశీర్వదించే చేతులు గలవాడే, కానీ మర్చిపోయాడు కనుకే ఆశీర్వించబడలేకపోతున్నాం. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని బాధపడుతూ ఉంటారు ఆశీర్వాదం లేనివారు. బైబిల్ చెప్తుంది, అక్కడ బైబిల్లో మనం చదువుకున్న వాక్యం, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఎవరిని దేవుడు మరువక ఆశీర్వదిస్తాడు? ఎవరి పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు? ఏ ఎట్టి పరిస్థితుల్లో మరవకుండా ఆశీర్వదించబడాలంటే మనం ఏ ప్రజలమై, ఏ విధమైన ప్రజలమై దేవుని ఆశీర్వాదానికి వారసులు అగుటకు ఆయన మరవకుండా జ్ఞాపకం చేసుకునే విధముగా మనం ఆశీర్వదించబడాలంటే మనం ఎవరిమై, ఎలాంటి వారమై, ఏ పార్టీ వారమై ఉండాలని లేఖనం సెలవిస్తుందో చూద్దాం. ఎవరిని దేవుడు మరువక నా ప్రసంగ అంశం, ఎవరిని మరువక దేవుడు ఆశీర్వదించును? ఒకటి, తీయదు కానీ సామెతల గ్రంథం 10:6 నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. ఎవరిని దేవుడు మరువక ఆశీర్వదించును అంటే, ఒకటి, నీతిమంతులను మరువక ఆశీర్వదించును. చెప్పండి, నీతిమంతులను మరువక ఆశీర్వదించును. చాలు, ఒకటి, నీతిమంతులను మరువక ఆశీర్వదిస్తాడు. మర్చిపోడు నీతిమంతులు, ఎందుకంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఎలా వచ్చు? నీతిమంతు తల మీదకి ఏమొచ్చును? దేవుడు చెప్తున్నాడు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేస్తాం? ఒక తాతయ్య నానమ్మ ఉన్నారనుకో, పిల్లలు పుట్టినరోజు అనుకో, పరిగెట్టుకుంటూ వెళ్ళి తాతయ్య నానమ్మ నన్ను ఆశీర్వదించవా, పెద్దల దగ్గరికి వెళ్ళి పెద్దలైన వారితో, గౌరవనీయుల వారితో మమ్మల్ని మీరు ఆశీర్వదించరా, లేకపోతే దైవ సేవకు దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు మీరు మమ్మలను ఆశీర్వదించరా, ఆశీర్వదించండి అని చెప్పి కాలుస్తారా, చెయ్యిస్తారా, లేకపోతే తలస్తారా? చెప్పండి, ఏమిస్తారు? తల ఇస్తారు. తల దించి ఇగో మీ ఆశీర్వాదాలు మీ చేతుల ద్వారా మాకు హస్త నిక్షేపణ చేయడం ద్వారా మేము దీవించబడాలి, మా తలలపై ఆశీర్వాదపు చల్లులతో మేము తృప్తిపరచబడాలి, మా తల గిన్నె నిండి పొల్లుచున్నదని దావీదు చెప్పినంతగా సమృద్ధిగా మా స్థితి, మా పరిస్థితులు, మా కుటుంబం దీవించబడాలంటే దీవించబడడానికి అప్పగించే స్థలం ఏది? మన శరీరంలో తల. మన తల మీదకి ఆశీర్వాదం రావాలంటే ఎవరి తల మీద ఆశీర్వాదాలు ఉంటాయి? టీవీలో అంతర్జాతీయ ప్రసంగికులు వచ్చిస్తున్నారు, అక్కడ పలానా చోట ఉపవాస ప్రార్థన పెడుతున్నారు, 3 రోజులు పండుగలు, రండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి. వెళ్ళినా నీవు నీతిమంతమైన జీవితం కాకుండా దుర్నీతి, అనీతి, అన్యాయంతో జీవించి ఎంత పెద్ద అభిషక్తులు ప్రార్థించినా మీకును దేవునికి ఆశీర్వాదాలు ఇచ్చుచున్నది గుర్తుపెట్టుకోండి. నీ తల వంచి శిరస్సు వంచి దైవజనుడు, అది నేను కావచ్చు, ఇంకెవ్వరైనా కావచ్చు, చేతులుంచి ప్రార్థించిన మరుక్షణము ఆశీర్వాదాలు ఇచ్చుచున్నది మా చేతులు కాదు, ఆశీర్వాదాలకు దేవుని యొద్ద నుండి మీ పైకి పంపబడమే. కానీ మీలో పాపముంచి మీకును దేవునికి మీ పాపములు అడ్డము కాకుండా చూసుకోండి. నీతిమంతుని తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. అందుకే ఎలాంటి ఆశీర్వాదం, ఎలా నీతిమంతులు అయితే ఎలా ఉంటుంది శాస్త్ర ఆశీర్వాదం? కీర్తన 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవదారు వృక్షం చాలా ఎత్తుగా పెరుగుద్ది. ఖర్జూర వృక్షం మొవ్వ అంటే, మీరు ఈత చెట్టు చూసారా? ఈత చెట్టు, ఈత పళ్ళు ఎలా ఉంటాయి? కుప్పలు కుప్పలుగా ఉంటాయి కదా. అవి ఆ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఈత పళ్ళైన నువ్వు లెక్క పెట్టగలుగుతావేమో, కానీ
అయినా లెక్కపెట్టిన తేడా వస్తాయి. ఎక్కడో ఒకటి లోపల పంటి కింద పళ్ళుకి ఒక పండు కింద ఇంకో పండు లోపల ఉండిపోతాయి. అంతకంటే కుప్పలగా నిండుగా లెక్క పెట్టలేనంతగా ఖర్జూర చెట్టు చుట్టు ఖర్జూర పళ్ళు కూడా ఉంటాయి. అందుకే వాక్యం ఉంది, నీతి మంత్రు ఖర్జూర వృక్షము వలె మవ్వవేదు. అంటే అంత నిండుగా కొలత పెట్టలేనంతగా పట్టలేనంతగా నీ బీరువాల చీరలు నొక్కు పెడుతున్నా ఇంకా పట్టట్లేదు అంతగా. హల్లెలూయా హల్లెలూయా. నీవు ఆహార పదార్థాలు స్వీట్లు పలహారాలు ఎన్ని తింటున్నా మమ్మీ తెచ్చిస్తుంటే వద్దమ్మా నాకు ఇప్పుడు తిన్నాడు ఇది ఒక్కటి తిను ఇది ఒక్కటి తిన అంతగా దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నీతి మంతుడు అయితే ఖర్జూర వృక్షం వల్ల మవ్వ వేదురు, దేవదారు వృక్షం వల్ల ఎదుగుతావు, అణిగిపోవు, తగ్గిపోదు, ఎదుగుతావు, ఆ పేరు గొప్ప అవుతుంటుంది. నీ ఆస్తి ఐశ్వర్యం పేరు అన్నీ దేవుడు పైకి తెస్తాడు తప్ప అణిచివేసే దేవుడు కాదు. అందుకే కీర్తనకారుడు 37:25 దావీదు అంటాడు, నేను చిన్నవాడినై ఉంటిని ముసలివాడినై తిని అయినా నీతి మంతుని సంతానం ఆహారం కొరకు భిక్షమెత్తుకునుట చూచి ఉండలేదు. నీతి మంతులు తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతి మంతుడమైతే ఏం చేయలేదు తెలుసా, ఆహారం కొరకు భిక్షమెత్తుకోము, ఆహార పదార్థములకు కొదువు ఉండదు. సామెతుంది కదా, కోటి తెప్పలు ఈ కూటి కోసమే, తర్వాత ఇంకేదైనా. ఇది చాలా ప్రాముఖ్యం మనిషికి. అదే అన్నిటికంటే విలువైనది ప్రాముఖ్యమైనది ఆహారం అంటాడు. నీతి మంతుల సంతానం ఆహారం కొరకు ఏం చేయరు, భిక్షమెత్తుకొని చూడను. నీతి మంతులమైతే దేవుడు అంటున్నాడు, నీతి మంతుల తల మీదకి ఏమొస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. నీతి మంతుల తల మీదకి ఆశీర్వాదం ఎవరు ఆశ్రయించ ఎవరిని దేవుడు మరొక ఆశ్రయిస్తుంటే నీతి మంతులని దేవుడు మరొకడు. బైబిల్ చెప్తుంది రోమపత్రిక 3:11 నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు. యేసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం పరమమును విడిచి కన్యక మరియ గర్భాన యేసు క్రీస్తుని నామము కలిగి మన వంటి రక్త మాంసములు కలిగిన దేహమును దాల్చి కన్య మరియ గర్భములో యేసు క్రీస్తుకి లోకానికి ఎందుకు తెలుసా, ఆయన తొంగి చూడ చూచినప్పుడు ఈ భూమి మీద నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు. ఎవరు లేరు, ఎంతమంది లేరు, ఒక్కడూ లేరు. నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయి, ఆశీర్వాదం వస్తాయి. అనగా 2000 సంవత్సరాల క్రితం పరమందున్న దేవుడు, స్వర్గములున్న దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయన ఉన్న ఆ సింహాసనం నుండి ఈ భూమి మీదకి తొంగి చూచినప్పుడు ఒక్కడు నీతి మంతుడు లేక, అనగా మన భాషలో ఒక్కడు ఆశీర్వాదానికి వారసులు కాక, ఏ ఒక్కరు కూడా దేవుని వలన ఆశీర్వదించబడుటకు అర్హత లేక శాపగ్రస్తులై నిత్య నరకమునకు వెళ్ళుచు ఉండగా చూచిన దేవుడు పరమును విడిచి ఈ భూలోకానికి ఏతించి ఆయన కాచిన రక్తము మన ప్రతి పాపములో నుండి మనపై ఏలుబడి చేసిన ఆ శాపములను మనల్ని కడిగి పవిత్రపరిచి నీతి మంతులుగా చేయుటకే, నీతి మంతులం అయిన తరువాతనే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. నీతి మంతులం అయినతేనే ఆశీర్వదించబడం. ఆ నీతి మంతులుగా మనం చేయడానికి దుర్నీతి పొరలమైన మనలను నీతి మంతులుగా తీర్చిదిద్దడానికి పరమును విడిచి యేసయ్య ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి కలువరి గోలగోత కొండలో సిలువలో వ్రేలాడుతూ తలపై ముళ్ళికిటం పెట్టించుకొని 2 చేతులలో మేకలు కొట్టించుకొని 2 కాళ్ళపై మేకలు కొట్టించుకొని పక్కలో బల్లెంతో పొడిపించుకొని కొరడాతో శరీరం అంతా అణువు కొట్టబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి ఉన్నాడు. ఎందుకో తెలుసా, రోమపత్రిక 5:9 ఇలా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. శాపము పాపము వల్ల కలిగే జీతము నిత్య నరకం అనే ఉగ్రత నుండి తప్పించి రక్షించడానికి ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు కాచిన రక్తము వలన ఇప్పుడు
నీతి మంతులుగా తీర్చిదిద్దబడి. యేసు ఎందుకు లోకానికి వచ్చాడంటే మనపై మనలు నీతి మంతులుగా చేయడానికి, ఆశీర్వాద భరుతులుగా, ఆశీర్వాదానికి వారసులుగా, ఆయన మరువక ఆశీర్వదించే వారుగా నిన్ను నియమించడానికి, నిన్ను ఎన్నుకోవడానికి, ఆ ప్రణాళికలో నిన్ను తీసుకురావడానికి, నిన్ను నీతి మంతులుగా చేయడానికి, పరమును విడిచి స్వర్గాన్ని విడిచి ఈ భూమి మీదకి ఆయన ఏతించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతి మంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసు ఈ లోకానికి వచ్చింది మన నీతి మంతులుగా చేయడానికి. ఎప్పుడైతే నీతి మంతులమవుతామో, ఆయన కాచిన రక్తములో కడగబడి నీతి మంతులమవుతామో, ఆ నీతి మంతుల తల మీదకి ఏమొచ్చుద్ది? ఆశీర్వాదాలు వస్తాయి. చర్చికి రాగానే మన స్థితి మారుద్ది అని చెబుతున్నాం. ఎందుకు తెలుసా? యేసయ్య ఒక్కడిని నీతి మంతులుగా చేయగలడు. నిన్ను ఆయన రక్తములో కడిగి నిన్ను నీతి మంతుల లిస్టులో తీసుకొస్తాడు. ఆటోమేటిక్గా ఆశీర్వాదం వచ్చేస్తాయి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం వారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం వారు గృహములు లేని వారికి గృహములు ఇస్తున్నామన్న ఒక పథకాన్ని ప్రారంభించి కొన్ని దినాల నుండి చాలా ఇప్పటికే చాలా లక్షల మంది చేతులలో ఇంటి పట్టాలు అందించారు. కానీ ఇంకా కొంతమందికి అందాలి. అందని వారు ఎందుకు తిరుగుబడి చేయలేదంటే వాళ్ళకి ధైర్యం ఏంటంటే లిస్టులో మా పేరు కూడా ఉంది కదా. ఇంకా పట్టాలు చేతికి అందని వారు అందని వారిని చూసి ఎందుకు గొడవ చేయలేదంటే మా పేరు కూడా లిస్టులో ఉంది. ఇది నేడైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, నిశ్చయముగా మా చేతికి కూడా పట్టా వస్తుంది. ఎందుకు? ఆ లిస్టులో గృహ మంజూరు చేయబడిన లిస్టులో మా పేరు ఉంది అన్న ధైర్యము వారు తిరుగుబడి చేయకుండా నిరీక్షణతో ఉన్నారు. యేసయ్య అంటున్నాడు, నిన్ను నన్ను కూడా నీతి మంతుల యొక్క ప్రణాళిక లిస్టులోనికి చేర్చడం ద్వారా తగిన సమయములో దేవుని యొక్క మెండిన ఆశీర్వాదాలు నీపై కుమ్మరించడానికి వీలుంది. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి రాకముందు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకముందు మనకు తెలిసిన మన పితరులు పెద్దలు లేకపోతే మన సమాజం మనకు నేర్పించిన అనేక స్థలాలకు వెళ్ళాము, అనేక ప్రయత్నాలు చేశాము, కానీ మళ్ళా ఎంత లాగినా ఏ బెత్తుడు? గొర్రె బెత్తు, గొర్రెతో ఒక బెత్తిడే సాగదు అది కదా. ఎంత తీసినా సాగదు, అంతే ఉంటుంది. మనం ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని తిప్పల పడినా అలాగే ఉన్నాం. కానీ అదే సమయంలో ఏ ప్రయత్నము చేయకుండా, ఇదివరకైతే అన్ని నియమ నిబంధనలు పాటించడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏ ఖర్చు లేదు. ఏముందంటే తలారా స్నానం చేసి చెంకలో బైబిల్ పెట్టుకొని ఏసీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే చాలు. హల్లెలూయా. ఇదివరకైతే ఆ యాత్రలు, ఆ యొక్క కార్యక్రమాలు అని చెప్పి అవి ఎన్నో లక్షల ఖర్చులతో పెట్టిన సమయం. కానీ ఎప్పుడు కాలగని ఆశీర్వాదం ఈ సంవత్సరం దేవుని యొద్దకు వచ్చిన తర్వాత పొందుకోగలుగుతున్నాం. మన వస్త్రంలో మార్పు వస్తుంది, మన ఇంటిలో మార్పు వచ్చింది, మన ఇంటి వస్తువులో మార్పు వస్తుంది, మన నడకలో మార్పు వస్తుంది, మన మాటలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఇదివరకు వంకటింకిన వంకటింకి నడిచిన ఇప్పుడు యేసుతో టీవీగా పోదమ్మా, ఏంటి ఇంత టీవీగా హుందాగా రాజుగారు రాణిగారు నడిచినట్టుగా నడుస్తున్న హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే 2020లో వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో క్రిస్మస్ జరుగుతున్నప్పుడు మన కోయిటి మాడతలు వస్తారన్నమాట, మహారాణిలు వస్తున్నప్పుడు వెనక పట్టుకుంటారే ఒక్కొక్కళ్ళు మంచి విలువైన ఖరీదైన బట్టలు వేసి ఆ బట్టలు ఇలా నలకూడదని ఇలా పట్టుకొని వస్తుంటే ఆ రాణిలో వస్తున్నారు అనిపించింది. హల్లెలూయా, ననుకున్న ఏ దేశపు రాణిలు వస్తున్నారో అనిపించింది. నిజంగా ఆ రోజు ఆ సీన్ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఏ తండ్రి అయినా పిల్లల నుండి కోరేది అదే, అంత విలువగా అంత ఘనంగా గౌరవంగా ఉండడం. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మనం ఆశ్రయించబడ్డానికి కారణం ఏంటంటే యేసయ్య మన నీతి మంతులుగా చేయుటకు ఆయన రక్తాన్ని కాచి, ఆయన కాచిన రక్తం మన ప్రతి పాపము నుండి మనలను ఏం చేయుచున్నది? పవిత్రునిలుగా, నీతి మంతులుగా చేయుచున్నది.
అందుకే అదే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, మన ప్రభువని యేసు క్రీస్తునందు విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి, ఆయన కాచాడు రక్తం, ఆయన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా కడిగాడు. కడగబడిన మనం నమ్మాలి. మళ్ళా చూద్దా, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, మన ప్రభువని యేసు క్రీస్తునందు విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేసింది. చేయబడిన మనం నమ్ముట ద్వారా, విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలుగుతాం. నీతిమంతుని తల మీదకి ఏమొచ్చును చెప్పండి? నీతిమంతు తల మీదకి ఏమొచ్చును? ఆశీర్వాదం వచ్చును. ఆ నీతిమంతుని తలగా చేయబడాలంటే ఆయన రక్తములో నీవు కడగబడి ఉండాలి. ఆయన కాచిన రక్తం నీ ప్రతి పాపములో నుండి, నీ తలపై ఏలుబడి చేసే శాపములో నుండి నీకు విమోచన ఇచ్చి, విడుదల ఇచ్చి, ప్రతి శాపమును ఆశీర్వాదంగా మార్చి ఉన్నాడు నా దేవుడని నీవు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. విశ్వాసాన్ని ఉంచిన యెడల నీతిమంతులుగా తీర్చబడదు. అయితే విశ్వాసం ఉంచితే సరిపోతుందా? ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన కాచిన రక్తంలో నేను కడగబడి నన్ను నీతిమంతులుగా తీర్చబడ్డాడని నమ్మిన నీవు, విశ్వాసం ఒకటే సరిపోదు. ఇంకొక మాట కూడా ఉంది, ఎవరు నీతిమంతులు, ఎవరిపై ఆశీర్వాదం వస్తుంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వచనం, విశ్వాసము క్రియల లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగ్గును. విశ్వాసం ఉండాలి, నీతిమంతులు అవుతాం. ఆ విశ్వాసంకు ఏముండదు సార్? క్రియలు ఉండాలి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగ్గును. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రియలు లేని విశ్వాసము మృతమైనది, నిష్ఫలమైనది. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. క్రియలు కూడా ఉండాలి మనకి. నేను చాలాసార్లు చెప్పిన ఉదాహరణ, ఒక పడవకి ఒక నాటు పడవ ఉంటే, దానికి అది ముందుకు వెళ్ళాలంటే ఆ పడవ నడిపేవాడు రెండు తెడ్డలు పట్టుకుంటాడు కర్రలాగా. గమనించారా? రెండు తెడ్డలు నాచుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పట్టుకున్న రెండు తెడ్డలను ఒక తెడ్డుతో ఇలా అంటాడు, పడవ ముందుకెళ్తుంటుంది. అదే తిట్టు మళ్ళీ ఇలా అన్నాడు అనుకో, అది గిర్రము తిరుగుతుంటుంది. ఒక తెడ్డిని ఇలా అని, వెంటనే ఎడం చేతుని తెడ్డుతో ఇలా అనాలి. ఈ నీళ్ళు ఇటు వస్తున్నప్పుడు పడవ ముందుకెళ్తుంది, మళ్ళీ వెంటనే కుడి చేతి తెడ్డు ఇలా కానీ, ఇట్లా రెండు చేతులతో రెండు తెడ్డులు ఇలా 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 అనుట ద్వారా ఆ పడవ ముందుకి వెళ్తుంది. రెండు కావాలి, ఒకే తెడ్డు ఉండి. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది ఒక తెడ్డు అయితే, ఒక తెడ్డు లాంటి కర్ర అయితే, రెండో తెడ్డు ఏంటంటే, రెండో చెయ్యి ఏంటంటే, క్రియలు. యాకోబు అదే అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. ఎందుకు తెలుసా? ఆ మాటకు ముందు ఒక మాట ఉంది, దయ్యాలు కూడా యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నాయి, విశ్వసిస్తున్నాయి. నమ్మితే కాదు, నమ్ముతూ క్రియలు కలిగి ఉండాలి. ఇప్పుడు నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదము వచ్చును. ఎవరు నీతిమంతులు? ఈ భూమి మీద ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారమైతిమి అని రోమపత్రికలో ఉంది. అందరూ త్రోవ తప్పి, అందరూ నీతి తప్పి, అందరూ దుర్నీతి పనులు, అనీతి మంతులమే. కానీ ఆ అనీతి మంతులను, మనలను నీతి మంతుల తల మీదకే ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఆ నీతి పరులమైన మనలను నీతి మంతులుగా చేయుటకే స్వర్గాన్ని విడిచి భూమి మీదకి యేసుక్రీస్తుగా లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధుని యొక్క రక్తమే మన ప్రతి పాపములో నుండి మనల్ని కడిగి నీతి మంతులుగా చేసేది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, శిలువలో మరణించి ప్రాణం పెట్టి రక్తం కాచాడు. విశ్వసించుట ద్వారా నీతిమంతులమవుతాం. విశ్వాసం ఉంచిన మనం క్రియలలో చూపుట ద్వారా ఆశీర్వాదానికి వారసులమవుతాం. హల్లెలూయా. విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులవుతాం,
కానీ ఆ నీతి మంత్రుని స్థానంలో ఇంకా కొనసాగడానికి నీపై ఆశీర్వాదపు చల్లులు మెండుగా కుమ్మరించబడ్డానికి ఆ విశ్వాసంతో పాటు క్రియలు కలిగిన జీవితమై ఉండాలి. నీతి మంతులు క్రియలు ఎలా ఉంటాయి? నీవు యేసు రక్తంలో కడగబడి యేసు క్రీస్తుని ప్రభుగా నోటితో ఒప్పుకొని విశ్వాసం ఉంచిన నీతి మంతుడివి, నీతి పరురాలివి అనడానికి క్రియలలో కనబడతాయి. ఒక చెట్టు అది వేప చెట్టు అనడానికి ఆ వేప పళ్ళు బట్టి చెప్పగలుగుతాం. అది మామిడి చెట్టు అనడానికి మామిడి పళ్ళు బట్టి అది మామిడి చెట్టు అని చెప్పగలుగుతాం. మనం నీతి మంతులము అనడానికి మన క్రియలు నీతి మంతులు క్రియలై ఉండాలి. నమ్ముతున్నాము అన్నదానికంటే నమ్మిన వారి యొక్క క్రియలు నిజంగా నీతి మంతుని క్రియలా కాదా అన్నది కూడా మనము పరీక్షించుకోవాలి. చూద్దాం బైబిల్లో నుండి కీర్తనలు 24వ కీర్తన, పేజ్ నెంబర్ 463. కీర్తనలు 24వ కీర్తన, కీర్తనలు 24వ కీర్తన 4-5 వచనములు చూతా. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడు దేవుని వలన నీతిమత్వమునందును, నీతి మంతుడు అని పించబడును. ఎవరు దేవుని దృష్టిలో నీతిమంతులు? నీతిమంతుని యొక్క క్రియలు దేవుడికి, దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎవరు? ఆ నీతిమంతుడును గుర్తించడానికి దేవుడు పెట్టే గుర్తులేంటి? దేవుడు చూసే గుర్తులేంటంటే 4వ వచనం, వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టక. దేని యందు మనసు పెట్టక? మన వ్యర్థమైన దాని మీద మనసు, కానీ నిజమైన దానికంటే డూప్లికేట్ బిలే నచ్చుద్ది మనకి. ఒరిజినల్ కంటే డూప్లికేట్, నిజము కంటే అసత్యానికి బాగా నమ్ముతాం. నిజము చాలా త్వరగా నమ్ముతారా, అసత్యాలు త్వరగా నమ్ముతారు చెప్పండి? నిజం చెప్పేయండి. అసత్యాలు నమ్మినంతగా నిజాన్ని నమ్మను. అసత్యం చెప్పేవారు దాన్ని నమ్మేలాగ చెప్పాలని దానికి బాగా కలపలసిన్నీ కలిపి చెప్తారు. నిజం చెప్పేవాళ్ళు అది నిజమే కదని చెప్పి దానికి ఇంక కలపాల్సిన ఏమి లేవు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అంత నమ్మబుద్ధి కాదు. దానికి కొన్ని కలిపితే, ఎపిసోడ్లు పెంచితే, క్రియేటివ్ చేస్తే, అది చూస్తే నమ్ముతాం మనం కదా. ఒరిజినల్ అంత త్వరగా నమ్మం. ఇక్కడ ఉంది, వ్యర్థమైన దానియందు మనసు పెట్ట. వ్యర్థం. ఈ భూమి మీద ప్రసంగి గ్రంథం చదవండి, ప్రసంగి గ్రంథం చదవండి, వ్యర్థమైనది ఏమిటో మీరు ప్రసంగికి హోంవర్క్ అనుకోండి. ఈ వారంలో ఇంట్లో ఖచ్చితంగా ప్రసంగి గ్రంథాన్ని పూర్తి చేయండి. భక్తుడు మరియు జ్ఞాని అయిన సొలొమోను పలికే మాట ఏంటంటే, ఈ భూమి మీద ఏది వ్యర్థమో, ఏది వ్యర్థం, ఈ భూమి మీద ఉన్న ఈ జీవితమే వ్యర్థము, ఈ సర్వము సమస్తము వ్యర్థము, నాది అన్న ఏది నీది కాదు. బంగారు కాసులుండి అపరంజి మేడలున్నా అంతరించిపోయేను భువినేలిన రాజులు. మన పక్క రాష్ట్రంలోనే మన కాల మన సమకాలకు రాలే జయలలితమ్మ గారు తమిళనాడు రాష్ట్రానికి ఒక అమ్మగా కొనియాడబడ్డమే కాదు, పూజింపబడిన తల్లిగా కీర్తించబడిన ఒక స్త్రీ. కానీ ఆమె ఇప్పటికీ యూట్యూబ్లో కొడుతుంటే, నా సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేయగానే రోజుకు ఒక్కసారైనా సరే జయలలితమ్మ గారి ఆస్తి వివరాలకు వస్తుంటుంది. ఎందుకనో నాకు అనిపిస్తుంది, దేవుడు నాతో ఇదిగో సతీష్ ఇంత ఆస్తి ఆ ఫోటో కూడా వస్తుంది, బంగారపు మేడలు ఆ లోపల దగదగలాడి బంగారంతో ఉన్న ఒక దాన్ని ఏమంటారు డీపీఆ ఫ్రేమ్ ఫోటో వచ్చిందని ఏమంటారు యూట్యూబ్లో అమ్మా తంబ్లైన్ ఓకే ఒక మంచి ఫోటో వస్తుంటుంది. నా చూడగా నాకు ఇలా నూతిపి చెమటలు పడుతుంటే, ఎందుకంటే ఇంత సంపాదించిన ఆమె అది ఏది ఆమె జీవితాన్ని. ఆమె చనిపోయేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే చనిపోయిందా, ముఖ్యమంత్రి ఉంటున్న టైంలో చనిపోయిందా, ప్రతిపక్షంలో చనిపోయిందా? ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న రోజులను మరణించింది. అంటే ఆమె సంపాదించుకున్న ఆ గొప్ప
గొప్ప హోదా అధికారము కూడా ఆమెను ఏం చేయలేదు, బ్రతికినివ్వల. అది వ్యర్థం. కానీ బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయను భువినేలిన రాజులు, బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయను భువినేలిన రాజులు, నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చున. ఇది నాది అనుకుంది, నాతో ఒంటిది అనుకుంది, ఏది కూడా అక్కడికి రాదు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక. కపటముగా ప్రమాణం, కపట ప్రమాణం తెలుసా? మనందరికీ తెలుసు, కపటంగా నటిస్తాం. లోపలేమో ఇటు పడిపోవాలని కోరుకుంటూ పైకి మాత్రం ఓహ్ నోరు బాగా తుడిచి దీవించా దీవించా. ఏం దీవించా? నీ లోపల ఉన్నది బయట పెట్టు. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? నీ రూపాన్ని చూసేవాడు కాదు, నీ హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. హృదయ అంతరంగమును చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. నీ హృదయాన్ని చూస్తున్నాడు. కపటము అనేది దేవుడికి ఇష్టం లేనిది. క్రియలలో నీతిమంతుడు అని దేవుడు ఎవరిని గూర్చి సాక్ష్యం చెప్తాడు? దేవుని వల్ల నీతిమత్వము పొందుతావు, నీతిమంతుడు అని పిలుపు పొందుతావు. నీవు నీతిమంతుడిగా దేవుడు నిన్ను గుర్తించాలంటే, ఎన్నుకోవాలంటే, నీ పెత్తలు నీ తలపై ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించాలంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. ఈ భూమి మీద ఉన్న ఏమి వ్యర్థమండి? పేరు కోసం పాకులాడతారు కొంతమంది. 10 మంది గుర్తించాలని కనబడతాలని చూస్తాం. ఈ 10 అంటాడు, 10 మంది గుర్తించి ప్రభు దృష్టిలో పడినప్పుడు ఆ 10 మంది గుర్తించిన వ్యర్థమే. 100 మంది నిన్ను కాదన్న ప్రభు దృష్టిలో నీ ఉంటే తంతి బూర్లు బుట్టలు పడినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎదుట కనబడడానికి కాదు. మీరు నమ్మండి, నమ్మకండి, మన మందిరంలో జరుగుతున్న ఈ పరిచర్య బయట గోడ చూసిన వారు కూడా లోపల ఇంత గౌరవపదముగా ఆయన సన్నిధిని అనుభవిస్తున్నామన్న సంగతి బయట రోడ్డు మీద వాళ్ళు ఎవరికి అర్థం కాదు. మందిరం ఈ లోపల ఈ విధంగా దేవుని సన్నిధి ఆయన ప్రసన్నత కలిగి ఉంటుంది అని మనం బయటకు చూపడానికి కాదు, మనం దేవునిలో అంతరంగములో దేవుని సన్నిధి అనుభవించాలి. కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు. ఏ చేతులు? ఏ చేతులు? నిర్దోషమైన చేతులు. నీ చేతులకు వచ్చే కష్టాజీతం నీది అనేది ఉండాలి తప్ప, నీది కానిది ఏది నీకు అక్కర్లా. దేవుడు దీవించే వరకు నీది కొంచెమైనా పర్లా. దేవుని దగ్గర కావాల్సింది నీతిమత్వం, అది కొంచెమైనా. అందుకే యోబు గ్రంథం ఉంటుంది, మొదట నీ స్థితి కొంచెముగా ఉన్న, కొద్దిగా ఉన్న తుదకు నీవు ఏమవుతావు? మహాభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. లోకం ముందు మహా అభివృద్ధి కోరుకుంటుంది, తర్వాత ఎవరు చూశారు? ఇప్పుడు గొప్ప అయిపోవాలి, ఇప్పుడు పేరు వచ్చేయాలి, ఇప్పటికిప్పుడే ఒక్కసారి పొంగిపోవాలి, పొరలిపోవాలి, పైకి వచ్చేయాలి. తొందరపడద్దు. బైబిల్ వాక్యం చెప్తుంది, క్రమము క్రమముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒక్కసారి ఆశీర్వించినా చాలా ప్రమాదం, మన తప్పుదోవ పట్టిస్తుంది. ఒక క్రమములో వెళ్ళండి. ఈరోజు తెప్పల వీధిలో ఉన్నప్పుడు 7 అనే మనుషులు మొట్టమొదటి ఆరాధనకి పిలిస్తే వచ్చిన వారు అన్యులు, సాయిబులు వాళ్ళందరూ వచ్చారు. అక్కడ నుండి ప్రారంభించి ఈరోజు ఇంతవరకు నడిపించాడు. ఇంకా 1,000,000 మంది వచ్చినా వారం సరిపోద్ది నాకు, ఎందుకంటే ఒక ప్రణాళికతో వెళ్ళగలుగుతున్నా. ఒక క్రమంలో దేవుడు దీవిస్తున్నందుకు ఒక క్రమశిక్షణ కలిగి వెళ్తున్నాం. కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులు. ఈ చేతుల్లో ఉండవలసింది నిర్దోషమైనది.
ఎక్కడ దోషికరమైన ఏది మనకు అక్కర్లేదండి. అన్యాయపు సొమ్ము మనకు అక్కర్ల. నిర్దోషమైన చేతులు, దోషము లేని చేతులే. శుద్ధ హృదయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏ పైన శుద్ధి కోసం ఎన్ని పేరు లవ్లీలు రాస్తారో, లవ్లీ లవ్లీలు రాసేస్తారు కదా. ఈ లవ్లీకి ఆ లవ్ రాదు, ఏసీ లవ్ రాదు. నువ్వు రాసే ఎన్ని లవ్లీలు పెట్టుకున్నా ఏసీ లవ్లో నువ్వు పడవు. ఏసీ ప్రేమ నీపై పడాలంటే, ఆయన చూపు నిన్ను అట్రాక్ట్ చేయాలంటే, నువ్వు వెళ్తుంటే నువ్వు లవ్లీ రాసినందుకు కాదు, ఈ పేరెన్ లవ్లీ రాసినందుకు కాదు, ఏసీ చూసేది. ఏసీ హృదయ శుద్ధి గలవారు ధన్య. శుద్ధ హృదయము కలిగిన వాడు యెహోవాల ఆశ్రయించబడతారు. ఎందుకు తెలుసా? మన రక్షకుడైన దేవుని వలన అతడు ఏమని పొందాడు? నీతిమత్వము నొందినవాడు, అనగా నీతిమంతుడు అని దేవుని దృష్టిలో ఎన్నికైన వాడు. ఈరోజు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం రావాలంటే మనం నీతిమంతులమై ఉండాలి. నీతిమంతులని దేవుడు గుర్తించాలంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, ఇంకా నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయము కలిగి ఉండిన వాడు దేవుని దృష్టిలో నీతి. ఈరోజు నీవు తలస్నానం చేసావు, మంచిగా ఇస్త్రీ చేసుకున్న శ్రేష్టమైన బట్టలు ధరించుకున్నావు, కానీ వీటికంటే దేవుడు చూసేది శుద్ధ హృదయం. నీ హృదయం, నీ హృదయం. ఒక మాట చెప్పనా, హృదయములో ఆలోచన పుట్టినప్పుడే దేవుడు నీ మొర ఆలకించాడు. తెలుసా? పెద్దలతో పలికినప్పుడు కాదు, నీ హృదయం చూస్తున్నాడు. హృదయంలో నీకు కావాలని ఆలోచన పుట్టినప్పుడే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. కానీ ఆ హృదయము ఎలా ఉండాలి? శుద్ధ హృదయమై ఉండాలి. నోటితో పలికామంటే ముందు తలంపు వచ్చిన తర్వాత కదా పలుకుతాం. దేవుడు పలికిన దానికి జవాబు కాదు ఇచ్చేది, పలకక ముందు నీ తలంపు కలిగిందే, ఆ తలంపులనే దేవుడు ఆమెన్ అంటాడు. అర్థమైందా? పలికిన తర్వాత దేవుడు ఆమెన్ అనడం కాదు, నోటితో పలికింది ఈ శరీరంతో పలికిన దానికి కాదు దేవుడు జవాబిచ్చేది. శరీరంతో పలకక ముందు నీ హృదయంలో కలిగిన ఆ కోరిక, ఆ ఆలోచన, ఆ తలంపులని వెంటనే దేవుడు ఆమెన్ అని ఆశీర్వదిస్తాడు. హృదయంలో కలిగిన ఆలోచనను, ఆ తలంపులను దేవుడు ఆశీర్వదిస్తేనే అది మన జీవితంలో మనకి ఎదురుగా ఆశీర్వాదంగా కనబడుద్ది. నోటితో పలికినప్పుడు కాదు ఆమెన్ అండం. కాబట్టి ఆ తలంపులో ఆలోచనలు కలిగి ఆ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి. శుద్ధ హృదయం కలిగి ఉన్నవాడు, హల్లెలూయా. నీతిమంతుడు క్రియలు లేనివాడైతే మన నీతిమంతులుగా అవ్వం. విశ్వాసం ఉంచి క్రియలు కలవని నీతిమంతునిలో దేవుడు, నీతిమంతుడు అనబడే వ్యక్తిని పట్ల దేవుడు చూచే క్రియలు ఏంటంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణాలు చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయము అనే ఈ క్రియలు నీలో ఉంటే నీపై ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. సామెతలు 13:5 సామెతలు 13:5 నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము. కళ్ళమాట అంటే కళ్ళబులు కబుర్లు చెప్పకంటారు కదా. అబద్ధాలు అసహ్యం, అబద్ధములు అసహ్యం. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. ఈరోజు నీకు అబద్ధాలంటే ఇష్టమా? అబద్ధాలు చెప్పడం ఇష్టమా? అబద్ధం ఆడడం అంటే భయమా? ఒకసారి ప్రశ్నించుకో. అమ్మతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, పాస్టర్ గారితో కానీ, విశ్వాసులతో కానీ, పక్కింటి వారితో కానీ కళ్ళ మాట్లాడుతున్నావా? నిజం మాట్లాడుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీకు కళ్ళ మాటలు మాట్లాడమంటే అసహ్యం పుడుతుందా? అది మాట్లాడుతున్నప్పుడు తీపిగా ఉంది, బాగుంది అనిపిస్తుందంటే నువ్వు నీతిమంతుడు కాదు. నీతిమంతునికి కళ్ళ మాటలు అసహ్యములు. అదే సామెతలు 12:5 నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములు, న్యాయయుక్తములు.
తలంపులు, తలంపులు అంటే బయట కనబడవు కదా, తలంపులు అదండి ఆలోచనలు. యవనస్తులు గమనించండి అర్థమే మాట, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. ఒక యవనస్తుడు పరస్త్రీని చూచి ఆహా ఓహో అని తలంచుకుంటూ ఉంటే, అదే వ్యక్తి రేపు నీ భార్య కూడా పరపురుషుణ్ణి అలా తలంచుకుంటూ అంగీకరిస్తావా, అది సరే అని సర్దుకోగలమా? ఇప్పుడు నీవు ప్రవర్తించే ప్రవక్తన, రేపు నీ భార్య ప్రవర్తిస్తే ఇలాంటి ఒక ప్రవక్తను తాను కూడా ప్రవర్తించడానికి నీకు ఇష్టమా? అది న్యాయమా? అది నువ్వు ఎలా అన్యాయం అంటావో ఇప్పుడు నువ్వు చేసేది కూడా అన్యాయం అవుతప్పుడు. న్యాయయుక్తములై ఉండాలి ఎప్పుడు కూడా, మన వైపు కాదు. ఇది నేను చేస్తున్నా, రేపు నా ఎదుట వారు నాకు చేస్తే ఇది న్యాయమా? ఏ పని చేసినా మొదట నీ వైపు నుంచి ఆలోచించుకో, రెండో కోణం చూడండి. న్యాయయుక్తం అంటే అది, ఎప్పుడు వన్ సైడ్ నుంచి ఆలోచించకండి, నీ వైపు నుండి కాకుండా ఎదుట. నువ్వు ఈ చోటు ఉన్న నీవు ఇప్పుడు, నీ మనసుకు ఒక వ్యక్తి మీద బాధ కలుగుతుంది లేకపోతే ఏదో కలుగుతుంది, నీవు ఇక్కడున్న నీవు అక్కడికి వెళ్ళి రేపు అటు వ్యక్తి ఇలాగే నువ్వు చేసినట్టు చేస్తే నీవు ఎలా రియాక్ట్ అవుతావు, అది నీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది? ఇది సరి అయితే న్యాయమే. నీవు చేస్తుంది రేపు నీకు చేయడం కరెక్టే, నీ మనసుకు కరెక్ట్ అనిపిస్తే ఇది న్యాయమే. న్యాయం అంటే అది ఇలా మన కోర్టుల్లో బుక్కులు తిరగేసి ఏది న్యాయమని చదివేది కాదు, నీ మనస్సాక్షే. అందుకే తలంపులు అనే వాక్యం ఉంది, నీ తలంపుల్లోనే న్యాయం ఉండాలి. భవిష్యత్తు పట్ల న్యాయం ఉండాలి. ఎదుటివారి కుటుంబం పట్ల నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఎదుటివారి భవిష్యత్తు పట్ల నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు. నీతి మంతుడి అయితే తలంపులు న్యాయయుక్తములై ఉంటాయి, న్యాయయుక్తములై ఉంటాయి. మన అన్యాయ పనుల కంటే తలంపుల్లోనే, వారి గురించి, ఇతరుల గురించి, ఇతర కుటుంబాల గురించి, ఇతర పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఏది ఆలోచించినా న్యాయముగా ఆలోచించి, అది నీ పిల్లలకైతే, నీ కుటుంబానికైతే. నేను చాలాసార్లు చెప్పిన మాట, చాలామంది పిల్లల విషయంకి వస్తే నేను కంగారు పెడితే కంగారు పడను, ఎందుకంటే రేపు నాకు పిల్లలు ఉంటారు కదా, ఎవరి పిల్లలైనా పిల్లలమే కదా, ఎందుకు తొందరపాటు పడాలి? అలాంటి తొందరపాటు నిర్ణయాలు వారు తీసుకున్న నేను ఎందుకు తొందరపడాలి? ఇది న్యాయం కానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కానిదానికి తలంపులు కూడా అంగీకరించరు, కోప్పడి మరి పంపించేస్తాను ఇష్టమున్నా లేకపోయినా. నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములు. నువ్వు ఇతరుల గురించి న్యాయముగా ఆలోచించగలిగితే, న్యాయమైన ఆలోచన చేసి తలంపులు కలిగి ఉన్నావంటే నీతిమంతుడివే. లేకుండా ఇతరుల కోసం అన్యాయమైన, వాళ్ళకి అన్యాయం చెయ్యాలి, అన్యాయం జరగాలి, అన్యాయం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు చెడిపోతే నాకేంటి, అప్పుడు నాకు పగ తీరుద్ది, నా కక్ష తీరుద్ది, నాకు చేసిన దానికి ప్రతీకారం అవుతుంది అనుకుంటే అది న్యాయమైనది? దేవుడు మన తప్పులకు శిక్ష విధించాలనుకుంటే నాతో సహా ఎవరుంటామండి ఇక్కడ? నా తప్పులకు తగిన శిక్ష ఆయన భరించు అనే, నువ్వు సహించు, నువ్వు భరించు, నీకు కావాలి తగిన శాస్తి అని దేవుడు ఒక తలంపు అయి ఉంటే ఈరోజు ఇక్కడ నిలబడడానికి ఏ పాటి వాడినాను నేను? ఎవరమండి ఇక్కడ నిలబడగలం? ఆయన క్షమ, ఆయన ప్రేమే ఈరోజు నన్ను, మనలను ఇలా నిలబెట్టింది. ఆయన క్షమ, ఆయన ప్రేమే. మనం కూడా న్యాయంగా ఆలోచిద్దాం. పొరపాటు జరుగుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి, ఎదుటివారు నిన్ను బాధ పెట్టుండొచ్చు, నీ మనసు నొప్పించుండొచ్చు, నీ ఆస్తులు నష్టపెట్టుండొచ్చు, నీ కష్టపెట్టుండొచ్చు. ఏమో నువ్వెవరికి బాధ పెట్టావో, బాధ పెట్టిన వారికి బాధ పడుతున్న బాధ అర్థం కాదు. నేను చేసింది న్యాయమే అనిపిస్తుంది, నేను చేసింది న్యాయమే అనిపిస్తుంది, కానీ ఎప్పుడు తెలుసు, తెలిసిన వారికి తగిన సమయం వచ్చినప్పుడు. కాబట్టి బాధ పెట్టిన వారికి అర్థం కాదు కనుక బాధ పడుతున్న నీవే క్షమించే గుణం కలిగి ఉండాలి. నీవే వారిని అర్థం, వాళ్ళని అర్థం చేసుకోరు. బాధ పెట్టిన వారికి అర్థం కాలేదు కాబట్టి బాధ పెడుతున్నారు, బాధ పడిన వారికి బాధ యొక్క బాధ ఎంతో తెలిసింది కాబట్టి నీవే క్షమించాలి.
క్రైస్తత్వం అంటే అది అర్థమవుతుందండి. బాధ పెట్టేవారు వాళ్ళ బాధ పెట్టారు, వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేయాలి? క్షమాపణ అడగ. వాళ్ళు అడగరు, వాళ్ళు తెలియకే బాధ పెట్టారు. ఆ బాధ ఎలా ఉంది నీకు అర్థమైంది కాబట్టి నీవే క్షమించు. క్షమించడం మన పని, క్షమించబడడం బడకపోవడం అనేది అది దేవుని వల్ల కలిగే క్రియ. క్షమించడం మన నీతి మంత్రిని తలంపులు ఎలా ఉంటే న్యాయ యుక్తములై ఉంటే. సామెతలు 15:28లో ఉంది. సామెతలు 15:28 నీతి మంత్రిని మనసు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును. నీతి మంత్రిని మనసు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును. యుక్తమైన ప్రత్యుత్తరం అంటే కుయుక్తి ప్రత్యుత్తరం కాదు, యుక్తమైన ప్రత్యుత్తరం అంటే సరి అయిన సమాధానం. అరుణు నేను ఎక్కువగా లాంగ్ ప్రయాణం చేస్తుంటాం బండి మీద. ఎక్కడ క్యాంపులు వెళ్ళాలన్నా బండి మీద వెళ్తుంటాం, ఇద్దరు వెళ్తుంటాం. ఆయనతో ఎక్కువగా ఈ 3 సంవత్సరాలు బాధ పెట్టిని, కన్నీరు పెట్టించినాయి రోడ్డు మీద. బండి ఆపి మరీ గట్టి గట్టిగా అరిసి కోపడిన సంఘటనలు చాలా కోళ్ళలు. కానీ అంటాడు తర్వాత అంటాడు, అసలు నేను ఏం చెప్తున్నాను కూడా వినకుండా అంత నువ్వు కంగారు పడిపోతావనియా అంటాడు చాలాసార్లు. అప్పుడు అనిపించింది, ఆహా నేను కూడా కొంచెం ఆయన ఏం చెప్తున్నాడు వినిన తర్వాత తొందరపడకుండా ఉంటే బాగుండును అని అనుకుని నేను బాధపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అన్నీ నాదే కరెక్ట్ అన్ను. తర్వాత రాత్రి ప్రభు నాతో మాట్లాడిన యొక్క గొప్ప మాట ఏంటంటే, నీతి మంతుని యొక్క మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించింది. అంటే ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు కొంచెం ఆగడం, వాళ్ళు ఏం చెప్తున్నారో విని, అది తప్పైతే గట్టిగా, ఒప్పైతే మెత్తగా మాట్లాడాలి. నాకు కూడా అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. నేను కూడా శిష్యుడినే కదా, నీ కూడా నేర్చుకోవాలి కదా. ఈ వాక్యం చదువుతూ ధ్యానం చేస్తున్నప్పుడు ప్రత్యుత్తర నీతి మంతుడైతే తొందరపడి మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడు, అంటే మిత్తముగా మాట్లాడండి. నాతో సహా ఈరోజు నేను అమలు పరుస్తాను. తక్కువగా మాట్లాడి ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు యుక్తముగా అంటే అది కరెక్ట్గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి. విస్తారమైన మాటల్లో చెప్పండి దోషముండక మనది. క్రైస్తవుడనేవాడు మిత్తముగా మాట్లాడేవారై ఉండాలి. అవసరానికి బట్టే మాట్లాడాలి. అవసరమైన టాపిక్కి అనవసరమైన పదాలు కలపకండి. ఈ ఒక ఇప్పుడు ఒక విషయం చేసి ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు, నువ్వు కూడా అలాంటి వాడివేనా అని అనుకో. ఈయన తప్పు చేసినాడు కాస్త ఇంకోటి పేరు కలిపా. వాళ్ళ ఇంట్లో ఎవరైనా అనుకో, నన్ను ఎందుకు గొడవద్దు. ఈయన చెప్పడానికి బుద్ధి ఇంకో పేరు ఎందుకు ఉపయోగించాలి? నేను నువ్వు కూడా అలాంటి వాడా అంటే ఏమైంది? నిన్ను సరిచేద్దాం అంటూ కొత్త సమస్య తెచ్చుకున్నా. ఏ సమస్య? అలాంటి వాడు అన్న పదం వచ్చింది కాబట్టి వారు వింటారు. మా పేరు ఎందుకు ఎత్తాలి? మా గురించి మీకెందుకు? మా ఇష్టం అంటే ఇప్పుడు గొడవపడాలి? ఇప్పుడు అవసరమా? ఒక వ్యక్తికి జ్ఞానోదయం చేయడానికి, బుద్ధి చెప్పడానికి, యుక్తిగా యుక్తమైన ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఇతనికి చెప్పడానికి మరొక వ్యక్తి పేరు ఎత్తడం, ఆ వ్యక్తితో సమస్య తెచ్చుకోవడం అవసరమా? సబ్జెక్ట్ ఏంటి? ఈ వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నప్పుడు ఈ వ్యక్తితో కూర్చిన, ఈ వ్యక్తికి సంబంధించిన సందర్భాన్ని మాట్లాడితే అది ఇక్కడితో తేలిపోద్ది. ఈ ఇద్దరితోనే మంచి చెడు తేలిపోద్ది. మూడో వ్యక్తి ఎంటర్ అవ్వాల్సిన అవసరం. మూడో వ్యక్తి పేరెత్తితేనే గమనించండి. నీతి మంతులం అయితే మన పదాలు యుక్తమైన ప్రత్యుత్తరం, అంటే ఎదుటి వారికి కోపం రేపేది కాకుండా ఆ సమయంలో ఆ పని ఆ సందర్భానికి ఉపయోగపడేది మాత్రమే మాట్లాడి అధికము కాకుండా సమాధానకరముగా ఒక కార్యాలు, ఒక పని, ఒక కార్యం సమాధానకరంగా పూర్తి చేయబడడానికి ఉపయోగపడాలి. మిత్తముగా మాట్లాడాలి. యుక్తము అన్న మాట కాకుండా మిత్తమైన పదములు అవసరానికి తగ్గగా మాట్లాడుకుంటే చాలు. అనవసరమైన టాపిక్లు అవసరం లేదు. అనవసరమైన టాపిక్ అవసరమే ఉండదు. ఈ మాట అనని బాధపడకండి. చాలామంది సంఘాల్లో వచ్చే సమస్య ఏంటో సార్, స్త్రీల గురించి మాట్లాడాను కాదు కానీ పురుషునితో పాస్టర్ని మాతో ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఏ కష్టమో చెప్తారు. అదే పాస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఏం కూర అని మొదలెట్టిన కాంచి పక్కింటి కూర దాకా వెళ్ళిపోద్ది,
అది ఇంకెక్కడికో వెళ్ళిపోతే. అందుకే నేను ఈ ఊరు వచ్చినప్పటి నుండి నా భార్య అనబడే పాస్టమ్ గారికి చెప్పింది ఏంటంటే, మనం మితముగా మాట్లాడాలి. ఎవరైనా వచ్చి ఏదైనా బాధ చెప్తే ఆ ఒక్క నిమిషం అర నిమిషం వెంటనే అయిపోయిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. అధికమైన మాటలు వాళ్ళు ఏం చెప్పారా వింటా ఈ సమస్య. ఈ సంఘ ఆశీర్వాదకరంగా నడబడ్డానికి దైవ సేవకురాలు యొక్క ఆ యొక్క పరిచర్య ఆ క్రమం. అందుకే ఏ డ్వాక్రాల్లో ఉండవు, ఏ చీటిల్లో ఉండవు, గుమ్మము దాటి ఏ పనికి వెళ్ళే పని లేదు. వస్తే ప్రార్థన రిక్వెస్ట్లు వినడానికి తప్ప ఇంకొకరి విషయమే మాట్లాడడానికి అవసరం లేదు. యుక్తముగా మాట్లాడాలి. అది నీతిమంతుల యొక్క లక్షణం. అవసరం వచ్చిన పదాలే మాట. చివరికి నేను నా భార్య కూడా చాలా యుక్తంగానే మాట్లాడతాం. అవసరమైన సబ్జెక్ట్ గురించి మాట వస్తే అది ఒక 5 నిమిషాల్లో పూర్తయితే ఇంకా అవసరం లేదు. ఎవరి బాధ్యతలు వారు చేసుకుంటూ. అందుకే ఈరోజు ఈ పట్టణంలో పరిచర్యని దేవుడు ఇంత కృపా కృపా కృపలో నడిపిస్తున్నాడు. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుంది. ఇంకేం చెప్పక్కర్లా, అన్నీ చెప్పక్కర్లా. ఎంతవరకు మాట్లాడాలో. ఇప్పుడు పక్కనే ప్రియాంక ఉన్నారు. ప్రియాంక పెళ్ళి కూడా 6-7 సంవత్సరాలు అయింది. పక్క గదిలో ఉన్నా ఎప్పుడు రోజుకు 1 నిమిషం కూడా మాట్లాడరు కదమ్మా. ఏది అవసరమో అంతవరకే, పక్కనే కదని చెప్పి రాసుకుని పూసుకుని ఉండవు. అవసరం వచ్చిన 1 నిమిషం మాట అయితే తను తన ఇంట్లో ఉంటారు, మేము మా ఇంట్లో ఉంటాం. నేను వారింటికి సొంత పెద్ద కొడుకు కంటే గొప్పే, కానీ నెలకు ఒక్కసారి కూడా ఇంట్లోకి వెళ్ళను. వారు పిలిచి ప్రేయర్ చేయమని టైం తప్ప. ఎందుకు? యుక్త మన మనసు నీతిమంతులమైతే యుక్తముగా ప్రత్యుత్తరమిస్తాం, అవసరానికే మాట్లాడతాం. అనవసరమైన పదాలు అనవసరమైన సంభాషణలకు అది అనర్థాలకు దారి తీస్తుంది కనుక అవసరం లేనప్పుడు మౌనం చాలా మంచిది. బైబుల్ చెప్తుంది విస్తారమైన మాటల్లో ఏముండక మానదు, దోషం ఉండక మానదు. కాబట్టి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు ఎవరిని మరొక ఆశీర్వదిస్తాడంటే నీతిమంతుడు అయితే నిశ్చయముగా నీ తల ఆశీర్వాదపు జల్లులతో దేవుడు తడుపుతాడు. నీతిమంతులు ఎవరు? ఆయన రక్తములో కడగబడి ఉన్నామని విశ్వసించిన వారు. విశ్వాసం ఉంచి సరిపోద్దా? విశ్వాసం ఉంచిన మనం క్రియలలో కూడా నీతిమంతుని గుణము కలిగి ఉండాలి. నీతిమంతుని యొక్క గుణాలేంటి? వ్యర్థమైన దానిని మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు కలిగి, శుద్ధమైన హృదయము కలిగి, కళ్ళ మాటలు అసహించుకొని, తలంపులలో కూడా ఎదుటి వారికి అన్యాయము చేయకుండా న్యాయముగా ఆలోచిస్తూ యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చేవారు, అవసరానికి మాట్లాడేవారు. అధిక సంభాషణ లేకుండా అవసరానికి మాత్రమే మాట్లాడి అంతవరకే సహవాసం చేసి ఎవరికి ఉన్న దేవుడు నిలబెట్టిన చోటు, స్థానం, పరిచర్య, బాధ్యతలు కుటుంబంలో ఉండడం అది దేవుని దృష్టిలో నీతిమంతుల యొక్క గుణములు. హల్లెలూయా. నీకు ఏ స్థానంలో దేవుడు ఉంచాడో ఆ స్థానంలో కాపాడుకుంటూ ఆ స్థానాన్ని బట్టి నడుచుకోవాలి తప్ప అన్నిట్లో దూరిపోకూడదు, కలిసిపోకూడదు. అలా అయితే నీ తలపై ఆశీర్వాదాలు వస్తాయి. తప్పక దేవుడు మరొక నిన్ను జ్ఞాపకం ఉంచుకుని. బైబిల్ చెప్తుంది ఎబ్రిపత్రిక 4వ అధ్యాయం 4:11 మొట్టమొదట విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యం పొందను. హేబేలు అర్పణలను బట్టి దేవుడు నీతిమంతుని సాక్ష్యమిస్తున్నాడు. మనము కూడా దేవుని దగ్గర సమర్పించుకున్న సమర్పణలను బట్టి కూడా నీతిమంతులం అవుతాం. ఇప్పుడు చెప్పానే మన నోటిని సమర్పించుకోండి మొదటిగా యుక్తంగానే. మన ప్రత్యుత్తరం ఎలా ఉండాలి? మన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఎదుటివారి మనసు నిమ్మల పరిచి హాయిగా ఉండాలి. అందుకే సంయోచితంగా పలకబడిన మాట బంగారు పళ్ళెంలో పండ్ల వంటిది. ఇప్పుడు ఒక పెద్దవారింటికి
ఫ్రూట్స్ పట్టుకెళ్ళామనుకో, కవర్లు పట్టుకెళ్తే కంటే దేంట్లో పట్టుకెళ్తాం, ఏదైనా ఒక బంగారు పళ్ళను పట్టుకెళ్తున్నారంటే ఎంత గొప్పది. నువ్వు మాట్లాడే మాట సమయోచితంగా అవసరాన్ని బట్టి ఎంత అదుపులో ఉంటే అంత మంచిది. నోటిని దేవునికి సమర్పి. హేబెల్ అంట దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు. ఈరోజు నీతిమంతుడుగా దేవునికి తీర్చబడాలంటే నీ సమర్పణ ఏంటి? మొట్టమొదట నీ సమర్పణ ఏముండాలిసా? నీ శరీరం సజీవ యాగముగా దేవునికి నీవు సమర్పించుకో. ఆదికాండం 6:9 ఆదికాండం 7:1 దేవుడిని యెహోవా నోవాహు గురించి చెప్తాడు. నోవాహు నీతి పరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. 7:1 ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడివై ఉండిట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారు వాడలో ప్రవేశించు. నువ్వు నీతిమంతుడివైతే నీ ఇల్లంతా దీవించబడుద్ది. హల్లెలూయా. నేను చాలామంది తల్లిదండ్రులు చెప్పేది తెలుసా, ఇక్కడ ఈ పట్టణానికి వచ్చిన తర్వాత ప్రారంభించబడిన ఈ సంఘము, మీరందరూ కూడా మీ తరంలో మొదటి వారు కనుక నేను చెప్పే ఏ కుటుంబానికి వెళ్ళిన చెప్పేది, అమ్మా నీవు నీ పిల్లలకు ఆస్తి సంపాదించిన దానికంటే నీవు నీతిగా బ్రతికి చూపించు. ఇప్పుడు నీ దగ్గర స్థితి కొంచెం ఉండొచ్చు, నీ నీతిని ఆధారం చేసుకుని నీ పిల్లల స్థితిని దేవుడు ఐశ్వర్యం చేస్తాడు. హల్లెలూయా. చరిత్ర చూడండి, నీతి మంతుని యొక్క ఇల్లు వారి పిల్లల పిల్లలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారిగా మారారు. దుర్మార్గుడి యొక్క పిల్లలు 3వ తరంకి వచ్చేసరికి ఆ పేరు ఉండదు, వాళ్ళ పిల్లలు భూమి మీద ఉండరు, ఉన్న నీచమైన స్థితిలో ఉంటారు. దుర్నీతితో సంపాదించుకుని ఏది కూడా తర్వాత తరములో కనబడదు. నీతి మంతులం అయితే మన పిల్లలకు మన నీతిని కాపాడుకుంటే తగ్గిన కాలములు శ్రేష్టమైన ఈవులతో దేవుడు గొప్పగా మనల్ని చేయగలడు, దీవించగలడు. అందుకే నోవాహు నీతిమంతుడు. ఎప్పుడు ఆ తరములో ఆ రోజుల్లోనే నీతిని కాపాడుకోగలిగాడంటే ఈ రోజులు ఇంకెంత కాపాడుకోగలమండి? ఒక విషయం చెప్పనా, 50 సంవత్సరాల క్రితం ఒక్కొక్క జాతి లేక ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క కుటుంబం రక్షించబడినప్పుడు ఆ ఊరు వారంతా ఆ కుటుంబాన్ని ఎన్ని తిప్పలు పెట్టేవారు. బిజ్జుఅబ్రహం గారు వారి కుటుంబం నుంచి వెలివేసిన తర్వాత బార్బర్ షాప్ కూడా రావకూడదు అన్నారు. వారు ఆ రోజు మా పెద్ద భాస్కర్ జాకబ్ జాన్ గారి కాలంలో కూడా వీరు వెలివేయబడిన తర్వాత యేసుపు నమ్ముకుని వెలివేస్తే వారికి ఇంకేమి ఇచ్చేవారు కాదు. అందుకే వాళ్ళకు వాళ్ళే ఇచ్చేసుకోవాలి, కటింగ్ కూడా చేసుకునేవారు. అలా పెరిగింది, అలంత నీతి కోసం కష్టాలు సహించారు. ఈరోజు ఈ సువార్త ఇక్కడ మన దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మనకు అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు, అంత హేయమైన కష్టకరమైన బాధలు పెట్టే రోజులైతే కాదు ఇది. అయినా మనం నిలబడలేకపోతున్నాం. నిలబడి చూపించండి. ఆ తరంలో ఆ రోజుల్లో నోవాహు నిలబడినందుకు తన ఇంటి వారిని దేవుడు రక్షించాడు. 1, నీతి మంతుని దేవుడు మరొక ఆశీర్వదించాడు. 2, దేవుని మాట వినిన వారిని మరొక ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండం 28 చదువునానా, ద్వితీయోపదేశకాండం పేజ్ నెంబర్ 168, ద్వితీయోపదేశకాండం 28:1-2, దేవుని మాట వినిన వారిని నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. చాలు, ఆయన మాట శ్రద్ధగా విని అనుసరించిన ఎడల పాటించిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరిని ఆశీర్విస్తారో మర్చిపోకుండా అంటే ఆయన మాట విని పాటిస్తే. ఆయన చెప్పినట్టు చేయటమే, ఇంకో పదం ఉండదు, ఆలోచన ఉండదు. అది వద్దు, వారు వద్దు, అది తినద్దు, అక్కడికి వెళ్ళొద్దు. రాత్రి ఢిల్లీ ఒక గొప్ప మాట చెప్పాడు, నాకు వాక్యంలో చెప్పిన చాలా నచ్చిన పదం, దేవుడు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. మనమేం ఆలోచించ, అక్కడికి వెళ్తే ఏదో కష్టాలు వస్తాయి. దేవుడు చెప్పింది అక్కడికి వెళ్తే కష్టాలు వస్తాయి, నువ్వు ఆలోచించవు. దేవుడు చెప్పేది వెళ్ళొద్దంటే ఇక్కడుంటే తీవిస్తానని, ఇక్కడున్నా తీవిస్తాను, అక్కడ దాకా వెళ్ళొద్దని.
దేవుడు చెప్పింది మనం రకరకాలకి ఆలోచించి చించి ఇంకా 10 మందికి చించుతామట నమ్మటమే అని ఏం చెప్పాడు గుడ్డి నమ్మడమే ఎందుకు అన్న ప్రశ్న కూడా ఇవ్వకుండా ఆయన మాటను పాటించిన ఎడల నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బైబిల్ చెప్తుంది అక్కడ చాలా ఆశీర్వాదాలు ఉంటాయి ద్వితీయ ఉపదేశ కాండ 28వ వచనం 1 నుండి 14 వచనం నా మాట విని ఎడల ఈ ఆశీర్వాదాలన్నీ నీకు ప్రాప్తించును దేవుడు ఎవరిని మర్చిపోడంటే ఆయన మాట వినిన వారిని వినడం అంటే చెవులతో కాదు ఆచరించడం చాలామంది అంటే పిల్లల దగ్గర తీసుకొచ్చి పాస్టర్ గారు అస్సలు మా అబ్బాయి మా మాట వినట్లేదండి పాస్టర్ గారు మా అబ్బాయి అస్సలు నా మాట వినట్లేదండి అప్పుడు నేనేం చెప్పాలి మీ మాట వినట్లేదా అయితే ఆయనకి వినబడట్లేదేమో చెవి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాలా చెవి ముక్కు గొంతు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాలా అకంటే శబ్దము వినలేదు అని అర్థం కాదు వినడం లేదు అని అంటే అనుసరించడం లేదు పాటించడం లేదు అని అర్థం దేవుని వాక్యం కూడా వింటుంది చచ్చికొచ్చి అంత శ్రద్ధగా వింటామో కదా 2021వ సంవత్సరం ప్రారంభించాం మా ఎవరి టీము ప్రేయర్ ప్రారంభించారు వాట్సాప్లో పెడుతున్నారు ఎవరు ఏ టీంలో ప్రేయర్ చేశారు చూద్దాం ప్రారంభంతో కాదు కార్య ఆరంభము కంటే కార్య అంతము మీ జీవితంలో నిజంగా దేవుని వల్ల మేలులు చూడాలంటే ఆరంభము స్పీడ్ కంటే అంతము స్పీడ్ ఎక్కువ ఉండాలి హల్లెలూయా ఆరంభము స్పీడ్ కంటే అంతము స్పీడ్గా ఉండాలి పరుగు పందెం తెలుసా పరుగు పందెం కోచి పరుగు పందెంలో ఉన్న విద్యార్థులకు శిష్యులకు ఏం చెప్తారు తెలుసా పరిగెట్టాలి ముందు ఎలా పరిగెట్టాలి చెప్పండి ముందు స్పీడ్ తగ్గాలి ఎందుకంటే గురి దగ్గరికి వెళ్ళే కొలది సమీపిస్తున్న కొలది ఇక టైం తక్కువైనప్పుడు ఇక ఎలాగో దగ్గరికి వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తము అక్కడ రిలీజ్ అయిపోయినా పర్వాలేదు అప్పుడు వదిలే స్పీడ్ కానీ ముందే స్పీడ్ వెళ్ళావనుకో నెక్స్ట్ ఏమవుతావు ఓడిపోతావు అందుకే బైబిల్ కూడా చెప్తుంది కార్య ఆరంభం స్పీడ్ కంటే కార్య అంతం స్పీడు చాలా ఇంపార్టెంట్ ఆరంభించిన మీరు రాత్రి కూడా చూశారు 11 నరకు ప్రేయర్ మొదలెట్టాడు ఒక ఆయన హల్లెలూయా వాట్సాప్లో ఉంది 11:20 మొదలైంది ఆ స్తోత్రం అంటే ఫ్రెండ్ అయిపోతుంది ప్రయత్న చేసేయాలి ఇంకా అని అడుగుతాడు డేట్ చూస్తాడు టైం చూస్తాడు అని చెప్పి ప్రేయర్ మొదలెట్టారు అనకుండా కార్య ఆరంభము ఎలాగైనా ఈ ఆరంభము అంతం వరకు చూసుకోవాలి ఆరంభము కంటే అంతము చాలా మేలైనది కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆయన మాట విని అనుసరించిన వారమైతే నిండిన ఆశీర్వాదాలు చూస్తాం మూడు దేవునికి ఇచ్చిన వారిని మరొక ఆశీర్వదిస్తాడు ఒకటి చెప్పండి నీతిమంతులను మరొక ఆశీర్వదిస్తాడు రెండు దేవుని మాట వినిన వారిని ఆయన మాట విను ఆయన చెప్పిన చోటుకి వెళ్ళుండు ఏలియత చెప్పాడు కెరీతో వా దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళిందో దేవుడు మర్చిపోలా మర్చిపోయాడా మొన్న మన సహోదరి జయ గారు వారి పెద్ద పాప దివ్య సుమన్ పాస్టర్ గారి భార్య దివ్య వాళ్ళ పాప కాదు శ్రీను ప్రియాంకల బాబు షాలు పుట్టినప్పుడు డాక్టర్ గారు కొంచెం కామెర్లని అన్నట్టున్నారు అన్నని చెప్పి ఒక చిన్న పిల్లల హాస్పిటల్ జాయిన్ చేశాడు ఎలాగైనా డాక్టర్ మరి పసికందు పుట్టిన పసికందు బ్లడ్ టెస్ట్ చేయమంటాడు ఫస్ట్ మరి ఆడింకే డాక్టర్ మరి మూర్ఖుడే ఇక నా దృష్టిలో తీసే రక్తం అంటాడు తీసేసి అంటే కామెర్లు బాక్స్లో పెట్టి అన్నాడు పాపం ఎవరికైనా భయమే కదా బాక్స్లో పెట్టి 3 రోజుల వరకు ఆ బాక్స్లో బాబుని పెట్టి 3 రోజుల తర్వాత డాక్టర్ గారు మేము వెళ్ళాలా నువ్వెవరో అంటున్నాడు నువ్వు ఎవరు డాక్టర్ మీరు బాక్స్లో పెట్టానా అది వెళ్ళిపో అంటున్నాడు అని మర్చిపోయాడు పెట్టానా అది వెళ్ళిపోయి ఇంటికి అంటున్నాడు చూడండి కూడా చూడలా మన దేవుడు అలా మర్చిపోయేవాడు కాదు ఆయన మరవడు ఆయన చెప్పాడంటే ఇక మరవడు ఆయన చెప్పిన మాటను పాటించేవారంటే ఆయన మర్చిపోడు నా మాట పాటించావు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు మర్చిపోలే దేవుడు కాకులు చెప్పాడు కాకులు గుర్తు చేస్తా ఉన్నాడు నీ కూడా ఉదయం 5 ఆరాధన స్టార్ట్ అయినప్పుడు మన పిల్లలు 2:30 లేపాలి వాళ్ళు పడుకుంటారు ఎందుకు మా అని లేపుతలేండి నేను మర్చిపోయాను ఇంకా నా పని అయిపోద్ది ఒక్కొక్క లేపుడు ఫోన్ చేసుకుని లేచావా ఆ సర్దేవా అంత రెడీగా ఉందా ఆ పైకి వచ్చేనా ఎందుకు వాళ్ళు మర్చిపోతారు నా భయం
అలాగే దేవుడు కూడా కాకులు మర్చిపోదు, దేవుడు మర్చిపోడు. ఆయన మాట ఎవరైతే తూచా తప్పకుండా ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తుంటారో వారిని దేవుడు మరువడు, తప్పక ఆశీర్వదిస్తాడు. మూడు, దేవునికి ఇచ్చిన వారిని దేవుడు మరువక ఆశీర్వదిస్తాడు. మలాకి గ్రంథ 3:10 చదువునా, పేజీ నంబర్ 786, పేజీ నంబర్ 786, మలాకి గ్రంథం 3:10 786. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాగిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీన్ని చేస్తే పట్టజాలనంత ఆశీర్వాదం, ఆకాశపు వాకిండ్లను విప్పి నేను మిమ్మల్ని దీవిస్తా, ఇది చేస్తే నేను మిమ్మల్ని దీవిస్తా. ఇది ఎవరు చెప్పిన మాట? యేసుప్రభు చెప్తున్న మాట, యెహోవా దేవుడు చెప్తున్నాడు. మీరు దీవించబడాలని కోరుకున్నారు కదా, ఇది చెయ్యు, నేను దీవిస్తా. నా మందిరంలోనికి ఇచ్చు చూడు. దేవునికి ఇవ్వవలసిన దైవ భాగం, అది 10వ భాగం క్లియర్గా ఉంది. మళ్ళా చూద్దా, నా మందిరంలోను ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. చాలు, దీని 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి, ఇది చేయకుండా నన్ను దీవించనే కంటే ఇది చేసి, ఇది చేస్తూ దేవా నన్ను దీవించను. అది చేసిన వారిని దేవుడు మర్చిపోడు. నిశ్చయముగా వారి చేతుల కష్టాచితంలో నుండి దేవుడు వారికి ఇచ్చే సమస్తంలో నుండి 10వ భాగము దేవునికి ఇచ్చిన వారిని దేవుడు మర్చిపోకుండా ఆశీర్వదిస్తాడు. ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు, దేవుడు ఆశీర్వదిస్తాడు నిశ్చయముగా. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన, నేను ఆకాశపు వాక్యంలో విప్పి పట్ట జాలనంతగా విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తా. మామూలుగా కాదు దీవెనలు, ఎట్లా? దేవుడు చెప్పాడు, బైబిల్ చెప్తుంది. సామెతలు 28:20 సామెతలు 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మెండు అంటే ఎక్కువగా. ఎవరికి? నమ్మకమైన వానికి. దేవుడికి ఇచ్చు అన్నిటిలో దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకముగా ఎలా ఉండాలి? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. దేవుడు ఆశించేది కూడా మనలో నుండి నమ్మకత్వం. 10వ భాగం అనేది దేవునికి ఇవ్వవలసినది, ఎవరు హక్కుతో అడిగేది కాదు. నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరచుకోవడమే, నీ నమ్మకత్వాన్ని నీవు చూపించుకోవడమే. నమ్ముకున్న దేవుని దగ్గర నువ్వు నమ్మకస్తుడివి అని నిన్ను నీవు కనపరుచుకోగలిగితే, దేవుని దృష్టిలో నువ్వు నమ్మకస్తుడివి నమ్మకస్తుడని అనిపించుకోగలిగితే దేవుడు మర్చిపోడు, తప్పక ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏముంటారంటే, బైబిల్లో దశమ భాగం అనేది పాత నిబంధన అండి, కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి యేసుప్రభు అలా అనలేదు, మీకు కలిగింది ఇస్తే చాలన్నాడు అంటారు. ఒక మాట చూద్దాం, మత్తయి సువార్త 23వ అధ్యాయం బైబిల్లో పేజీ నెంబర్ 24, యేసుప్రభు కూడా చెప్పాడో చూద్దాం. యేసుప్రభు కూడా చెప్పి ఉన్నాడా లేదో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం నేను చదువుతా, 23వ వచనం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయాలు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. అది చేశారు, ఇది విడిచిపెట్టారు. యేసుప్రభు ఏం చేశారు? వాటిని మానక వీటిని చెయ్యండి. అది మానేమల్లా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించడం అది మానేసండి, ఇది చెయ్యండి. మీరెందుకు అది చేసి ఇది మానేశారు? నేను చెప్తున్నాను అది మానేయండి ఇది చెయ్యండి అని చెప్పాడా? వాళ్ళేమో జాగ్రత్తగించండి, ఇది చేస్తున్నారు ఇది మానేశారు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, 10వ భాగం ఇవ్వడం చేస్తున్నారు
కనికిరాని న్యాయాన్ని మానేశారు. ఇది చేస్తున్నారు చెప్పండి, ఇది చేస్తున్నారు, ఇది మానేశారు. యేసుప్రభు చెప్పాడు మీరు చేస్తుంది వద్దు, ఇది మానేయండి, ఇది చేయండి అని చెప్పాల. వాటిని మానద్దు, వీటిని చేయాలి. రెండు చేస్తేనే నా వలన మీరు దీవించబడతారు. హల్లెలూయా. యేసుప్రభు 10వ భాగాన్ని మానేయండి, అవసరం లేదు, అది పాత నిబంధన, అది పాత నిబంధన భక్తులకని చెప్పాల. క్లియర్గా యేసుప్రభు చెప్పాడు వాటిని మానద్దు, వీటిని చేయాలి. అంటే రెండు చేస్తేనే అవుద్ది, ఒకటి అవ్వదు, రెండు చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఇది మానేసి ఇచ్చేసావనుకో, మళ్ళీ దేవుడు అయ్యో విశ్వాసులారా అంటాడు. ఇక్కడేమన్నాడు, ఇది చేసి అది చేయని వారితో ఆహా అన్నాడా, అయ్యో అన్నాడా? అయ్యో అనే పదం బాధతో వచ్చుద్దా, సంతోషంతో వస్తుందా? అయ్యా కాదు, అయ్యో. వీళ్ళని చూసి సంతాప పడతాడు, ఇది చేస్తున్నారే అయ్యో, అది చేయలేదే. ఒకవేళ ఇది చేస్తానండి, ఇది చేయనండి అన్నావుకో, ఇటు తిరిగి అంటాడు, అక్కడ శాస్త్రులు పరిచయం, ఇక్కడ విశ్వాసులు కదా, అయ్యో విశ్వాసులారా. వీళ్ళకు కూడా అయ్యోనే, ఇది కూడా కష్టమే. దేవుడు బాధ పెట్టే పని కాదు, దేవుడు సంతోష పెట్టే పని చేయాలి. దేవునికి ఇచ్చుట వారిని దేవుడు మర్చిపోడంట, ఇచ్చి శోధించిన వారిని దేవుడు ఏం చేయడు, మరిచిపోయే దేవుడు కాదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం పేజీ నెంబర్ నేను చదివేస్తా, 407-8. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి అవతలకు అతను రప్పించి అతనికి అబ్రహాము పేరు పెట్టిన వాడు నీవే కదా. దేవుడి గురించి మాట్లాడు, దేవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే కదా. అవునా ప్రభు, నువ్వేనా ప్రభు అంటాడు. నేనే అంటూ అప్పుడు అంటాడు, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవుడు అబ్రహాంను ఎందుకు దీవించాడంట, దేవా నువ్వు అబ్రహాంను ఎందుకు దీవించావు తెలుసా, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం పేజీ నెంబర్ 408, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యోబీసీయులు, గిల్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడువు నీవే. ఎందుకు నిబంధన చేసావు, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. దేవుడు ఎవరిని తప్పక దీవిస్తాడు అంటే నమ్మకమైన వారిని. ఎవరిని దీవిస్తాడు, దేవునికి ఇచ్చే అన్నిటిలో, దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా ఉండాలి. అన్నిట్లో నమ్ముకుంటాం, దీంట్లో మాత్రమే కుదువు. అంటే బైబిల్ చెప్తుంది దేవుణ్ణి సిరిని ఒకరు ప్రేమించకూడదు. దేవుణ్ణి ప్రేమించేవారు సిరిని ప్రేమించరు. దేవునికి ఇచ్చిన భయం ఏంటి, దాని మీద ప్రేమ ఉండకూడదు, దాని మీద దుష్టి ఉండకూడదు, అది అవసరం లేదు. దేవుడు ఉన్నాడు దీనికి మించిన వాడు. ఇది కాదు నా అవసరాలు తీర్చేది, ఇది కాదు నా కష్టాలు తీర్చేది, ఇది కాదు నన్ను నిలబెట్టేది, నన్ను నిలబెట్టగలిగేది దేవుడు ఒక్కడే. ఈ ధనము కంటే దేవుడు గొప్ప, కాబట్టి ఈ ధనము నాకు గొప్పది కాదు, దీనికంటే దేవుడు గొప్పడు. కాబట్టి దేవునికి ఇచ్చేయాల్సింది దేవునికే ఇస్తాన నమ్మకమైన వాణ్ణి, మనసు గలవాడు కనుక అబ్రహాం దేవుడు దీవించాడు. 3, దేవునికి ఇచ్చిన వారిని మరొక ఆశీర్వదించు. 4, ప్రార్థించిన వారిని మరొక ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర ఏం చేయాలి, ప్రార్థన. అందుకే మత్తయి సువార్త 7:7 ఉంది, అడుగుడి అడగాలి. మా యోహాను సువార్త 14వ అధ్యాయం 14 వచనం, నా నామమున మీ నన్నేమి అడిగినా నేను చేస్తా. నా నామమున మీ నన్ను అడగాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనములో, ఇదివరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణ మగునట్లు అడుగుడి మీకు దొరుకును. యేసుప్రభు స్వయంగా చెప్పే మాటలు అవి. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలా,
అంటే సమృద్ధిగా ఉండాలా, సంతృప్తిగా ఉండాలా, పొంగి పొర్లతగా ఉండాలా, పది మందికి చెప్పేట్టుగా పది మందికి ఇచ్చేటట్లుగా ఉన్నత స్థాయిలో మీరు ఉండాలా, మీరు అడగండి, అడుగుడి మీకు దొరుకును అని దేవుడు చెప్తున్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం రాసుకొని చాలు, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4:10 ఎబ్బేజు ఇలా ప్రార్థిస్తాడు, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతని చేసిన మనవిని అతనికి దయచేశాడు. దేవుని దగ్గర మనవి చేయాలి, అడగాలి. యేసుప్రభు చెప్పాడు అడుగుడి, మీరు నా పేరు ఇప్పటి వరకు అడగలేదు, అడగండి. ఈ సంవత్సరం మన ప్రతి అవసరం తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో దేవుడు తీర్చబోతున్నాడు. తీరిపోతుంది అని తడుగుడ్డేసి పడుకోవడం కాదు, దేవుని దగ్గర భారంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని దగ్గర అడగండి, అడగండి, భారంగా ప్రార్థించండి, విసుగుగా ప్రార్థించండి, పట్టుదల కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. అడిగి ఊహించిన వాటికంటే అధికమైన ఈవులతో దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు ఎవరిని మరొక ఆశీర్వదిస్తాడంటే నీతిమంతుని మరొక ఆశీర్వదించు, ఆయన మాట వినిన వారిని మరొక ఆశీర్వదిస్తాడు, ఆయనకి ఇచ్చిన వారిని మరొక ఆశీర్వదిస్తాడు, ప్రార్థించిన వారిని మరొక ఆశీర్వదిస్తాడు. దేవుడు మనందరినీ ఆశీర్వదించును, మరొక ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ 2021 ప్రతి ఒక్కరం ఎలికెత్తి నిన్ను చెప్పినట్లుగా దేవుడు మమ్మల్ని మరచిపోలేదు. నా వారు నన్ను మరచిన, నా భర్తే నన్ను విడిచిన, కన్న బిడ్డలే కాదన్న, ఈ లోకంలో అందరూ వేరైనా నన్ను విడవని దేవుడు, ఎడబాయిన దేవుడు, మరొక ఆశీర్వదించాడని గొప్పగా మహిమపరిచే ఆశీర్వాదానికి వారసులుగా మా అందరినీ దీవించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.